వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఓకే ఓకే రామ్ గోపాల్ వర్మ గారు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అంత స్వతంత్రంగా జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ గోపాల్ వర్మ గారనే అంటారు దాని మీ సమాధానం ఏంటి ఐదు ఇలా చదవడం చెప్తారు ఒకటి పాయింట్ అందరికీ అందరికి స్వతంత్రం ఉంది దాన్ని యూజ్ చేయటం చేపలని వాళ్ళు వాళ్ళకి స్వతంత్రం ఉండాల్సిన అవసరం లేదు

సో అది అది వెదర్ ఈజ్ దట్ ఏ కాంప్లిమెంట్ ఆర్ నాట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి సో మీరు ఎక్కువగా ఎప్పుడు చూసినా ట్విట్టర్లోనే ఎక్కువ స్పందిస్తారు అని అని చెప్తుంటారు కదా అసలు ఎందుకని ట్విట్టర్లో రోడ్ మీద డాన్స్ ట్విట్టర్ జస్ట్ కమ్యూనికేషన్ మోడ్ విత్ ఫాస్టెస్ట్ అండ్ ఈ రోనీ టు ఇలాగా సుమన్ టీవీకి ఈ రావాల్సిన అవసరం లేదు నేను చెప్పేది అక్కడ నాకు రెడీమేడ్గా ఒక కమ్యూనికేషన్ డివైస్ ఉంది కాబట్టి దాంట్లో చేస్తాను మనకి ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు గురించి మీకు తెలిసే ఉంటుంది నాకు పాలిటిక్స్ అసలు జీరో నాలెడ్జ్ మరి లక్ష్మీ ఇస్ అ సబ్జెక్ట్ మ్యాటర్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అరౌండ్ జరిగిన ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ షెడ్డింగ్ ఈవెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ దాని ఉన్న ఏం జరిగింది అనేది ఒక ఒక కైండ్ ఆఫ్ బయోపిక్ లాగా చేయడం జరిగింది బట్ దట్ ఈస్ నథింగ్ విత్ పాలిటిక్స్ వన్ పర్సన్ సో మరి కథానాయకుడు కానీ మహానాయకుడు సినిమా చూసినప్పుడు అక్కడ కనిపించిన ఎన్టీఆర్ ఇక్కడ మీరు చూ మీరు తీసినటువంటి మూవీలో ట్రైలర్లో కానీ అలాగే సాంగ్లో కానీ కరెక్ట్గా అలాగే ఉన్నారు అని కూడా చాలామంది అంటున్నారు సో మరి మీరు ఎలా ఎంచుకున్నారండి ఈ పాత్రలన్నీ కూడా బేసిక్లీ స్టేజ్ యాక్టర్ అండి అంటే చాలా ఆడిషన్ చాలా మంది అతకడం జరిగింది అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాస్ ద నియరెస్ట్ పర్సన్ ఓకే డూ దట్ సో చంద్రబాబు గారి పాత్రను కూడా మీరు బాగా చిత్రీకరించారు సో ఆయన కూడా చాలా కరెక్ట్ గా సూట్ అయినట్లే కనిపించింది నిజంగా మీరు తీసినటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఆర్జీవి సినిమా అంటే ఇది అన్నట్లుగా అనిపించింది సో చాలా చాలా రోజుల తర్వాత మీ ఫ్యాన్స్ అందరూ కూడా బయటకు వచ్చి దిస్ ఇస్ మూవీ మాది మా రాజీవి తీసినటువంటి మూవీ అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు సో మరి ఆర్జీ ఆర్జీవి గారు మరి ఈ మూవీ మూవీ పైన మీ కామెంట్ ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి సెట్ జస్ట్ ఒక అంటే ఒక ట్రూత్ అందరికీ ఇన్సిడెంట్ ఏంటో తెలుసు ఏం జరిగిందో తెలుసు దాని రిజల్ట్ తెలుసు ఇంటర్వ్ ఎలా పోయారో తెలుసు వైస్రా హోటల్లో మూరోజ్లస్ ఏం జరిగిందో తెలుసు కానీ దానికి దారి తీసిన పరిస్థితులు అండి దానికి దాని వెనకాల ఎవరెవరు ముఖ్య పాత్రదారులు ఉన్నారు ఏ ఏ రీజన్తో వాళ్ళు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మెయిన్గా ఈ సినిమాలో మీకు అనిపిస్తుంది సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆర్జీవి దీంట్లో నిజమే చూపిస్తాడా అని చెప్పి అన్ని కొంతమందికి క్వశ్చన్ మార్క్ అనేది ఉంది ఖచ్చితంగా నిజమే అంటారా ఇప్పుడు నిజం అనే దానికి మీనింగ్ ఇప్పుడు నేను అప్పుడు ఆ టైంలో లేను మీరు లేరు రేపు పొద్దున్న సినిమా చూసేవాళ్ళు లేరు సో నిజం అనేది నమబుల్గా ఉండాలి నమబుల్గా ఉండడానికి మీరు ఆల్రెడీ మీకున్న ఉద్దేశం మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ కనెక్టింగ్ డాట్స్ అనేది సినిమాలో క్లియర్గా కనిపించాలి అది డెఫినెట్గా ఉంటుందని నాది నా ఉద్దేశం సో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఈ టైంలో అసలు ఈ బయోపిక్స్ అన్ని ఇప్పుడు తీయడం అనేది కరెక్టే అంటారా అంటే ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది ఏది ఏది కరెక్ట్ కాదు ఏది రాంగ్ కాదు మీకున్న రైట్లో మీకున్న ఆ పర్టిక్యులర్ మైండ్ స్టేట్లో మీరు ఒక లీగల్గా కానీ కాన్స్టిట్యూషన్ కానీ మీరు చేయటే చేయటం అంతే ఏది ఏది రైట్ రాంగ్ అని ఎవరు నిర్ణయిస్తారు మీరు ఒకవేళ ఓటు వేస్తే కనుక ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు ఎప్పుడు నా లైఫ్లో ఓటు వేయలేదు వేయను

ఇస్ ఎ జోకర్ అండ్ జోకర్స్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అవన్నీ మనకి మూవీస్ లో బాగుంటుంది గాని రాజకీయాల్లో అంత వర్క్ అవుట్ అవుతుంది ఫైనల్ గా మీరు ఏది చూసినా యూట్యూబ్ వీడియో కదా ఫైనల్ గా మీరు సీఎం ని చూసినా ఎవన్ చూసినా ఫైనల్ గా అక్కడే చూసేది సో కేఆర్ పౌల్ గారు అయితే గనుక ఏపీ సీఎం గా కరెక్ట్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు సో మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ముఖ్యంగా ఉంటుంది ఏపీలో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మరి మీ అభిప్రాయం ఎంటర్ పాలిటిక్స్ ఓకే సో మరి అయితే మనం పాలిటిక్స్ పక్కకు పెట్టేసి సినిమాల్లోకి వస్తే గనుక సో సినిమాల్లో మీకు బాగా నచ్చేటటువంటి హీరో ఎవరు హీరో పోనీ హీరోయిన్ శ్రీదేవి సార్ కాకుండా ఇప్పుడు ఓకే సో ఆర్జీవి గారు ఎప్పుడు ఏదైనా ఒక సినిమా వస్తుంది అంటే బయటికి ఆర్జీవి గారు సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎందుకని ఒక బ్రాండ్ అనేది పడిపోయింది మీకు కాంట్రవర్సీ ఓకే ఆర్జీవి గారి సినిమా కాంట్రవర్సీ అని చెప్పి ఎందుకని ఏదైనా శివ తర్వాత సో అలాంటి సినిమా మళ్ళీ చూద్దాము అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కదా సో మరి అలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు మేము చూడగలుగుతాం అలాంటి సినిమా అనేది నా జేబులో ఉండి థీమ్ కాబట్టి పాయింట్ నేను తీసేది నేను వేస్తాను ఒక్కొక్కసారి అది నచ్చితే ఒక్కొక్కసారి నచ్చుతుంది ఓకే సో మరి ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరిలో సో ఎవరైతే బాగా మీకు నచ్చుతారో ఇది నాకు బాగా డైరెక్ట్ చేసిన సినిమాలు ఉంటాయి కానీ బాగా మంచి డైరెక్టర్ అనేది ఉండదు సో కొన్ని బాగా నచ్చినటువంటి మూవీ ఏంటండి ఈ మధ్యన కాలంలో మే బి బాహుబలి 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 నచ్చింది సో మరి రూపాయి సినిమా అని చెప్పి ఎవరో అప్పుడు కామెంట్ కూడా చేస్తున్నారు కొంతమంది మామూలుగా కొంతమంది అది బాహుబలి ఏం సినిమా అసలు ఏం బాగుంది అని చెప్పి అని కూడా ప్రతి ఒక్కరికి నూరు ఉంటుంది ప్రతి నూటికి అభిప్రాయం ఉంటుంది సో దట్ దర్ ఇస్ దేర్ రైట్ టు సే వాట్ ఎవర్ దే వాంట్ ఓకే ఏదైనా ఒక మూవీ చూసి సో ఇలాంటిది మళ్ళీ నేను కూడా తీయాలి సో కనీసం కొంచెం అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా మేబీ గాంధీ రిచర్డ్ అడ్మిరల్స్ ఓకే సో ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో కావచ్చు లేదంటే ఏదైనా మళ్ళీ ఇంకా ఏదైనా బయోపిక్ గానే ఏమన్నా ముందుకొచ్చే అవకాశం ఉందా మీ ద్వారా రైట్ నో బట్ ఐ యామ్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ఎ బయోపిక్ ఆన్ కేసిఆర్ కేసిఆర్ గారు సో యాక్చువల్లీ ప్రముఖుల బయోపిక్ తీస్తున్నప్పుడు వాళ్ళది వాళ్ళది కొంచెం పర్మిషన్ తీసుకోవాల్సి తీసుకోవాలి అంటుంటారు కదా మరి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు డిపెండ్స్ అండి అది మీరు అన్ఆథరైజ్డ్ బయోపిక్ వేరుగా ఉంటుంది ఆథరైజ్డ్ బయోపిక్ వేర్ ఉంటుంది మరి లక్ష్మీ సెంటిఆర్ సినిమాకి బయోపిక్ కి ఎవరి దగ్గర పర్మిషన్ బికాస్ అన్ఆథరైజ్డ్ ఇది నేను పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక సబ్జెక్ట్ మ్యాటర్ని తీసుకుని చేశాను దాని కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది సో యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు అనగానే చాలా మందికి కృష్ణుడు సో రాముడు ఆయన చేసినటువంటి పాత్రలు కృష్ణుడు అని అనగానే ఆయన ఆయన ఫేసే మనకు గుర్తొస్తూ ఉంటుంది సో అలాంటి వ్యక్తిని మనం చూసాం కదా సో మరి దీంట్లో కూడా ఆమెను కొట్టినట్లుగా కానీ అలాగే కొంచెం వేరేగా కూడా ఉన్నాయి దృశ్యాలు సో మరి ఇవన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తుందా ఇవన్నీ తీయడం అనిపించింది కాబట్టి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన ఒక పద్ధతిలో చూసిన తర్వాత ఇలా ఇంకొక షేడ్ కనిపిస్తుంది అసలు ఇది కరెక్టా కాదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు అందుకూడలోనూ ఆయన సర్గస్థులు అయ్యారు సో మరి ఎందుకు ఇదంతా తీయడం అవసరమా నేను సో మరి ఫైనల్ గా ఆర్జీవి గారి లక్ష్మీ సెంటిఆర్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు నేను అనుకోండి నేను అనుకున్నది నేను తీసాను చూసిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎదురు చూడాలి సో మరి లక్ష్మీ వీరగంధం అని కూడా మూవీ కూడా ఒకటి తీస్తున్నాం అని చెప్తున్నారు కదా సో మరి దానికి శ్రీరెడ్డి కూడా తీస్తుంది అని చెప్పి అంటున్నారు కదా దాని మీద మీకు సో అజీవి గారికి సో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంటుంది సో మరి అలాంటిది ఏపీలో సీఎం గురించి కానీ అలాగే పాలిటిక్స్ గురించి కానీ వీటన్నిటి గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే పొలిటికల్ ఆస్పెక్ట్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అసలు మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉండవండి ఎక్కువ ఐ మీన్ ఐమ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ ఐమ్ ఇంట్రెస్ట్ ఇన్ విమెన్ ఐమ్ ఇంట్రెస్ట్ ఇన్ డ్రామాటిక్ ఈవెంట్స్ యు నో లార్జర్ దెన్ ఐ కేర్ ఇంట్రెస్ట్ ఇన్ క్రిమినల్స్ క్రిమినల్స్ ఓకే సో ఫ్యూచర్ లో ఎలాంటి మూవీస్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ ఓకే సో మరి మోడీ గారు అంటే ఇష్టమైన మీకు ఇక్కడ విన్నా నేను మోదీ గారికి ఓకే సపోర్ట్ చేస్తాను అన్నట్టు అంటే మోదీ గారు ఓకే అంటే వాళ్ళ ఇద్దరు పేర్లలో చెప్తే గనుక రాహుల్ గాంధీ నేను అసలు పట్టించుకోను నేను అంటే ఇష్టం ఇష్టం అనేది చాలా దూరం అది అంటే స్కీమ్ ఆఫ్ థింగ్స్ లేదు అసలు మీ సినిమాలన్నీ కూడా ప్రజలకి ప్రలోభపరిచేటట్లే ఉంటాయా ఐ మీన్ అన్నీ కూడా కొంచెం కాంట్రవర్సీగా కానీ అలాగే ఉంటుంటాయి ఇది ఐదు సార్ అడిగారు క్వశ్చన్ అవును అఫ్ కోర్స్ కానీ ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం అనుకుంటున్నాను చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ